మళ్ళీ కామెడీ. ఇప్పుడు సినిమా పాటల్లో అయితే అన్ని బూతులే, పచ్చి బూతులు. అదే పాత సినిమా పాటల్లో అయితే మంచి సాహిత్యం ఉంటుంది, అందరూ పడుకునే విధంగా, సారీ సారీ పాడుకునే విధంగా ఉంటాయి ఆ పాటలు. మరి అలాంటి మంచి పాట, పాత సినిమా పాట మనం ఒకటి చూద్దామా? ఈ పాట తాతా మనవడు చిత్రంలో ఉంది. దీనికి దర్శకుడు దర్శక రత్న దాసరి నారాయణరావు గారు. మరి ఆ పాటని మీరే చూడండి. వచ్చేది పుల్లమ్మ మొగుడు, ఎల్లేది ఎల్లమ్మ మొగుడు, అడుగడుగా ఆదమ్మ మొగుడు, గిడిగిడిగా ఈరమ్మ మొగుడు. మరి నీ మొగుడా? ఊళ్ళో వాళ్ళందరి మొగుళ్ళ గురించి ఎవడికే కావాలి. రాయండి నా మొగుడు, రంగా వెళ్ళి తిరిగి రాలేదు, మా చేను దున్నాలి, మంచి రైతు కావాలి, మంచి రైతు కావాలి. మొగుడు రంగం వెళ్ళి తిరిగి రాకపోతే ఈవిడికి ఎంత సంతోషం చూసారా? గచ్చల గుర్రంలా గెంతుతుంది, ఒకటే సంతోషం. ఏమండి పొలం దున్నడానికి ఎవరన్నా మంచి రైతు కావాలటండి, చూసి పెట్టండి అబ్బా. మొగుడు ఊరించి రాకపోతే ఎంత సంతోషం, ఎంత సంబరం చూసారా? పతివ్రత. రాటుకి పోటుకి ఆగాల, ఏమిటి పొలమా? చెంగలి తుంగ మస్తుగా పెరిగిందట, తీలక వదిలేసిందట. వదిలేసాక చూసారా చెంగల్ తుంగని ఎంత హుషారుగా గంతులేస్తుందో. ఆ ఎవరు క్లీన్ చేసుకుంటారండి ఈ బోర్డు అంత శ్రమ? ఆవిడ పొలం గురించి పాడుకుంటుంటే వీళ్ళ మొహాల్లో ఈ ఫీలింగ్స్ ఏమిటి? ఆ ఏదైతేనేలేండి, మంచి పాట విని ఎంజాయ్ చేయాలి, కానీ ఈ బోడి సందేహాలు ఎందుకు? పొలం దున్నడంలో ఇంత ఆనందం ఉందా? ఈ పాటలోని నీతి ఏమిటంటే మొగుడు కంటే వేరే వాళ్ళు పొలం దున్నితేనే ఎంతో బాగుంటుందనేసి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పుడు రింగ 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 రింగారే, తర్వాత పువ్వాయి పువ్వాయి అంటాడు అటో అప్పారావు, ఈ పాటలన్నీ పక్కకు తోసేసి ఇప్పుడు నేను చెప్పిన మీరు పాటని టీవీ ఛానల్స్లో పాడి ప్రైజ్ మనీ కొట్టుకెళ్ళిపోండి. ఓకే? మళ్ళీ కామెడీ.